Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan expiry date. Chandrababu vivadaspada vyakhyalu. Chandrababu 4.5 dashabdala sudhirga rajakeeyam chusina varu. Ayana early 70s lo rajakeeyallo praveshincharu. Ayana konnalu kritam varaku hundagane vyavaharinchevaru. ఇప్పుడైతే 2019 ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం పాలైందో నాటి నుంచే మెల్లగా భాష మారిందా అన్న చర్చ వస్తోంది. రీసెంట్గా చూస్తే చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు ఏపీ రాజకీయాల్లో మంటలనే రేపుతున్నాయి. వైసీపీని నేరుగా టార్గెట్ చేస్తూ ఆయన పవర్ఫుల్గా డైలాగులు వదులుతున్నారు. అవి జగన్ని టార్గెట్ చేసేలా ఉండడంతోనే వైసీపీ నేతలు మండిపోతున్నారు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో జరిగిన ఐటీడీపీ మీటింగ్లో తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అని పెద్ద పదమే వాడేశారు. బహుశా ఆయన ఉద్దేశం జగన్ పదవీకాలం అయిపోతోంది, అధికారం మళ్లీ దక్కదు అన్నదే కావచ్చు. కానీ జగన్ ఎక్స్పైరీ డేట్ అంటే వేరే అర్థాలకు అది దారితీసేలా ఉందని అంటున్నారు. మరోవైపు చూస్తే జగన్ పని సరి అని గతంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2 క్రితం రాయలసీమ వరదల సందర్భంగా అక్కడ పర్యటిస్తూ జగన్ గాలిలో వస్తాడు, గాలిలోనే కలిసిపోతాడు అన్న డైలాగులు వదిలారు. దాని మీద వైసీపీ ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. గాలి అంటే హెలికాప్టర్లో వస్తాడు అన్నదే టీడీపీ ఉద్దేశమని తర్వాత సర్దుకున్నారు. ఇక ఇటీవల కాలంలో అమరావతి భూముల స్కామ్ మీద సుప్రీంకోర్టు ఆదేశాలతో సిఐడి విచారణ వేగవంతం చేశారు. అలాగే కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం యత్నించింది. దీని మీద కౌంటర్గా మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ అతి చేస్తున్నాడని, ఎక్కడైనా అతిగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవని, ఈయనకు మేము అధికారంలోకి రాగానే మెజరబుల్ పనిష్మెంట్ ఉంటుందని అది గుర్తుంచుకోవాలని బాహటంగానే హెచ్చరించారు. మరి మెజరబుల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అన్న ప్రశ్నలు కూడా వెంటనే వచ్చాయి. ఇక జగన్ లండన్లో ఉన్నా మేము అధికారంలోకి వస్తే తగిన సత్కారం చేసి ఇంతకింత చూపిస్తామని లోకేష్ కూడా కడప జిల్లా పాదయాత్రలో అంటున్నారు. వైసీపీ నేతలు అమెరికాలో ఎక్కడ కలుగులో ఉన్నా లాక్కొచ్చి మరీ శిక్షిస్తామని దాదాపుగా ప్రతి సభలోనూ లోకేష్ చెబుతున్నారు. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలి, కానీ మరీ దారుణంగా వ్యక్తిగతాలకు పోయి పరుష పదజాలంతో మాట్లాడడం అవసరమా అన్న చర్చ వస్తోంది. రాజకీయ నేతలు ఉన్నత పదవుల్లో ఉన్నవారు హుందాతనాన్ని పాటించాలని అంతా కోరుకుంటారు, కానీ ఏపీలో చూస్తే ఆ పరిస్థితి లేదని అంటున్నారు. ఇదిలా ఉండగా జగన్కి కేంద్ర బలగాలతో అదనపు రక్షణ కావాలని ఇటీవల కేంద్ర హోంశాఖకు ఏపీ నుంచి విన్నపం వెళ్ళింది. దాని మీద వారు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. అందులో ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉంది అని పేర్కొన్నారు. కానీ వాడి వేడిగా ఉన్న ఏపీ రాజకీయాలలో ఇప్పుడు కీలక నేతలకు భద్రత మరింత పెరగాల్సిందే అన్న మాట అయితే ఉంది. వైసీపీ అయితే జగన్కి అదనపు భద్రత కావాలని అంటోంది. మొత్తానికి తమిళనాడును మించేలా ఏపీ రాజకీయం కక్షపూరితంగా సాగుతోంది. దీని ఫలితాలు, పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా ఎవరూ ఊహించలేకున్నారు.